అందరికీ నమస్కారం. రేవు చిత్రం చాలా కొత్త కుర్ర వాళ్ళందరూ కలిసి చేసినటువంటి సినిమాని చూసిన తర్వాత, స్టోరీలో చూసిన తర్వాత, రియల్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ హ్యావింగ్ సమ్ ప్రామిసింగ్ కంటెంట్ అనేటువంటి నమ్మకం ఏర్పడిన తర్వాత, నా నిర్మాణ సారథ్యంలో ఒక జర్నలిస్ట్గా చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలోనే ఉన్నప్పటికీ ఫస్ట్ టైం ఒక సినిమాని ప్రమోట్ చేసి దీన్ని నా నిర్మాణ సారథ్యంలో రిలీజ్కి సిద్ధం చేయాలనేటువంటి ఆలోచన రావటం, వెంటనే నా మిత్రుడు పర్వతనేని రాంబాబు, తను కూడా ఈజ్ అ మీడియా పర్సన్, తను కూడా చూసి మా ఇద్దరికి కంబైన్డ్గా ఉన్నటువంటి ఒక కామన్ ఫ్రెండ్ మురళి, గింజుపల్లి మురళి గారి సారథ్య నిర్మాతగా వచ్చి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి రావడం జరిగింది. సో నిర్మాణ కార్యక్రమాలన్నీ పూర్తయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిపోయిన తరుణంలో ఈ సినిమాని త్వరలో ఆగస్టు 2nd week రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ని రిలీజ్ చేయవలసిందిగా ఏస్ డైరెక్టర్, ద బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ గారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆయన మా పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఈ పోస్టర్ రిలీజ్ చేయడానికి వారు యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది. ఎందుకంటే ఈరోజున ఎంత బిజీగా ఉన్నారో తెలుసు మీకు. NBK 109 సినిమా షూటింగ్ తోటి ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా రేపు చాలా భారీ షెడ్యూల్కి వెళ్ళబోతున్నారు. ఆయన వెళ్ళబోతూ కూడా ఈ షార్ట్ టైంలో కూడా మాకు ఇంత షార్ట్ నోటీస్లో యాక్సెప్ట్ చేసినందుకు బాబీ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి చేతుల మీదుగా ముందు పోస్టర్ ఆవిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఓ సినిమాకి జర్నలిస్ట్ ఎంత ఇంపార్టెంట్ మీ అందరికి తెలిసిందే. అలా ఈ ఒక జర్నీలో రైటర్ నుంచి నేను డైరెక్టర్గా అయిన తర జర్నీలో ముందు నుంచి నాకు సిఆర్ గారి దగ్గర ప్రభు అన్న చాలా పరిచయం. ముందు నుంచి నన్ను ఎంకరేజ్ చేసే జర్నీలో ఆయన కూడా ఉన్నారు. సో ఆయన అడగంగానే ఇమీడియట్గా నేను యాక్సెప్ట్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే అందరూ కొత్త టీం, అంటే ఆర్టిస్టులు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, అలానే DOP అందరూ. సో ఆయన కూడా, ప్రభు గారిని కూడా ఈ క్వాలిటీ చూసి వెంటనే ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు సినిమాలో కంటెంట్ ఉంటుందని. అలానే రాంబాబు గారు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ మిత్రుడు మురళి అని ముగ్గురు కలిసి సినిమాని ప్రొడ్యూస్ చేయటం, తర్వాత ఇంతమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. డైరెక్టరు, నేను ఇందాక అదే అంటున్నాను, ఇంతమంది కొత్త వాళ్ళతో తన ఫస్ట్ సినిమాని చాలా ధైర్యంగా తీశాడని మనం మెచ్చుకోవచ్చు. అలానే DOP వర్క్ అయితే నిజంగా చాలా బాగుంది. అంటే మనం కాన్సెప్ట్ ఫిల్మ్స్ చూస్తుంటాం కదా, OTTలో, నెట్ఫ్లిక్స్లో, ఏదైనా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి చెప్పినప్పుడు ఇది బాగుందిరా అని చూస్తుంటాం. సో అలా విజువల్స్ అన్నీ అంత బాగున్నాయి. మలయాళం ఫిల్మ్స్ లాంటి విజువల్స్ అన్నీ ఉన్నాయి. సో మ్యూజిక్ డైరెక్టర్కి, తర్వాత క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, ప్రతి ఒక్కరికి ఈ సినిమా మంచి పేరు, డబ్బును తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.